మైలారు పాడేలు ఎలియాస్ భాస్కర్ మంచిర్యాల కొమర్ భీమ్ ఆసిఫాబాద్ లక్ష్మణ్ పైగిరి డివిజనల్ కమిటీ సంబంధించిన ఈ భాస్కర్ దళం గత 3-4 నెలల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ ఉట్నూర్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ లో వాళ్ళు విస్తృతంగా పర్యటించడానికి ప్రయత్నం చేశారు. ఈ సమాచారం మేరకు లోకల్ పోలీస్ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీలు గత కొద్ది కాలం నుంచి కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ వారి నుంచి శాంతి భద్రతలు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా గత 5-6 రోజుల నుంచి సిర్పూర్ లిమిట్స్లోని కాకరబుద్ది, అదేవిధంగా తిర్యానీ లిమిట్స్లో ఆసిఫాబాద్లో ఒక 5 రోజుల్లోనే 3 సార్లు వాళ్ళు త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. 19వ తారీఖు సాయంత్రం అంటే నిన్నగాక మొన్న ఈవినింగ్ చిలాటిగూడ దగ్గర పత్తిచేలలో ఈ పోలీసులకి గ్రేహౌండ్స్కి వాళ్ళు తారసపడ్డారు. అయితే అక్కడ ఆ గ్రామస్తులు చాలా చిన్నపిల్లలు పత్తిచేలో పనిచేసుకునే వాళ్ళు ఉండటం వల్ల పోలీసులు సంయమనం పాటించి ఆ ఫైర్ చేయ వాళ్ళు ఎన్కౌంటర్ సంబంధించిన అవకాశం లేకపోయి ఉండేది. వాళ్ళు కూడా ఫైర్ చేయలేదు కాబట్టి అదేవిధంగా అక్కడ పిల్లలు పత్తి రైతులు ఉండడం వల్ల వాళ్ళని వెంబడించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. తర్వాత నిన్న రాత్రి రిలయబుల్ సమాచారం మేరకు గచ్చిరోలి బోర్డర్లోని బెజ్జూర్, కౌటాల, దహేగాం, ఈజ్గాం, అట్లాగే కాగజ్ నగర్ రూరల్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో 8 గ్రేహౌండ్స్ దళాలు, 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన స్పెషల్ పార్టీలతో కూమింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. కాగజ్ నగర్ రూరల్ సిఐ ఆధ్వర్యంలోని గ్రేహౌండ్స్ పార్టీలు, స్పెషల్ పార్టీలు ఈ కదంబ ఫారెస్ట్లో కూమింగ్ ఆపరేషన్ నడుపుతుండగా సడన్గా భాస్కర్ సంబంధించిన దళం సభ్యులు వీళ్ళకి తారసపడ్డారు. వాళ్ళ వెపన్స్ చూసి మీరు నిషేధిత మావోయిస్టులు లొంగిపోమని పోలీసులు అంటుండగానే వాళ్ళు విచక్షణ రాహిత్యంగా కాల్పులు మొదలుపెట్టారు. ఎంతసేపటికి లొంగిపోకుండా వాళ్ళు కాల్పులు కొనసాగించడంతో వాళ్ళ దగ్గర ఉన్న ప్రాణాంతక వెపన్స్తో కాల్పులు జరపడంతో వాళ్ళని అదుపులోకి పెట్టడానికి, వాళ్ళని కస్టడీలో తీసుకోవడానికి, వాళ్ళ ప్రాణాంతకమైన వెపన్స్ నుంచి తట్టుకోవడానికి పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. 2 వైపులా సుమారు 1 గంట పైగానే విస్తృతంగా ఈ కాల్పులు జరిగినాయి. అయితే ఆ కాల్పులు కొద్దిసేపు ఆగినప్పటికీ అక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు మళ్ళీ కాల్పులు కొనసాగించడంతో పోలీసు దళాలు వాటిని పొజిషన్ తీసుకుని ఉదయం అయ్యేవరకు చాలా వేచి ఉండి అంతా క్లారిటీ ఎవరు లేరని రూఢి చేసుకున్న తర్వాత ఈ యొక్క సీన్లో వెతికితే 2 డెడ్ బాడీస్ కనిపించాయి. ఆ డెడ్ బాడీస్ పక్కన ఒక డెడ్ బాడీ పక్కన 9mm కార్బన్ ఆటోమేటిక్, అదేవిధంగా కిట్ బ్యాగు, అట్లాగే ఇంకొక డెడ్ బాడీ పక్కన 12-బోర్ వెపన్ గుర్తించడం జరిగింది కిట్ బ్యాగ్తో. కొంత విప్లవ సాహిత్యం, కేంద్ర కమిటీ రాసిన లెటర్స్, రామ జన్మభూమికి సంబంధించిన విషయాల్లో కొన్ని సీజ్ చేయడం జరిగింది. సో తర్వాత సబ్సిక్వెంట్గా వీరెవరు అనేది రికగ్నైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ మంచిర్యాల కొమరం భీమ్ డివిజన్ కమిటీలో ప్రధాన సూత్రధారి, యాక్షన్ కమిటీ మెంబర్, ఛత్తీస్గఢ్కి సంబంధించిన పామేడ్ ఏరియా సంబంధించిన ఫోటోల ద్వారా, ఆ యొక్క దళ సభ్యుల ప్రొఫైల్ ద్వారా చుక్కాలు అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని దగ్గరే ఈ 9mm కార్బన్ ఆటోమేటిక్ వెపన్ గుర్తించడం జరిగింది. 2 వ్యక్తి కూడా ఎక్కడో అతను ఐడి కార్డు తాడు ఉంది, బట్ ఆ కార్డు సంబంధించిన వివరాలు లేవు. సో అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రొసీజర్ తర్వాత అతని యొక్క గుర్తించడం ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ సమీపంలోనే 1.5 కిలోమీటర్లో ఈ కాగజ్ నగర్ రూరల్ ఏరియాలో ఈ కదంబ ఫారెస్ట్ సమీప ప్రాంతంలోనే అడేలు మిగతా వాళ్ళు కూడా తప్పించుకుని ఉన్నారు. అయితే వాళ్ళకి సమీపంలో అప్ టు ప్రాణయత పరివాహక ప్రాంతంలో పూర్తిగా 14 గ్రేహౌండ్స్ అండ్ స్పెషల్ పార్టీలు కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. 2 అంచెల కార్డనింగ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తప్పించుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.
రీఎన్ఫోర్స్మెంట్స్ వస్తున్నాయి. అటు చెన్నూరు ఏరియా, నేల్వాయి, కోటపల్లి, దహేగాం, బెజ్జూర్, కౌటాల, గూడెం, అదేవిధంగా గచ్చిరోలి బోర్డర్లో ఉన్న బామిని, రేగుంట, సిరోంచ పోలీస్ స్టేషన్లు కూడా మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమై ప్రాణయిత ఆవొడ్డున వాళ్ళు పొజిషన్ తీసుకుని ఉన్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కేవలం నిన్న 19వ తారీఖు ఈవినింగ్ కేవలం పత్తి రైతులు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు, లేకపోతే ఆ రోజే వాళ్ళని పట్టుకోవడం జరిగేది. కాబట్టి వాళ్ళు ఎవరైతే భాస్కర్ అంటే ఇంకా కొంతమంది కీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమీపంలో ఉన్నారో డెఫినెట్గా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పోలీసులు అంటే మీదకే వచ్చినాయి, ఎవరు గాయపడలేదు. మిగతా ఎక్కడైతే 14 పార్టీలు ఉన్నాయో ఆ 14 పార్టీలు వాళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి, వాళ్ళని కంప్లీట్ మానిటరింగ్ చేస్తున్నాం. మహారాష్ట్ర పోలీసులు ఇటు చెన్నూరు, ఇటు గచ్చిరోలి, అహేరి ఏరియా సంబంధించిన పోలీసులతో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని నెక్స్ట్ అడేల్ వాళ్ళ కీలక సభ్యులు దొరికే వరకు ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. చిత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని బాండేర్, కాకరబొద్ది, అట్లాగే తిరియాని లిమిట్స్లోని దంతనపల్లిలో కూడా పోలీసులు చూసి కొన్ని కిట్లు అవన్నీ వదిలేసి పారిపోయారు వాళ్ళు.